సీఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. జగన్ చెప్తా కొంచెం ముందుకు రండి అన్న అలాగా జయరామరెడ్డి దుత్తలూరు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఫస్ట్ నుంచి ఫస్ట్ కాంగ్రెస్ ఉంది, ఓటప్పు వచ్చిన నుంచి కాంగ్రెస్కే చేస్తున్నాం. ఆ రోజు జయరామరెడ్డి సంతకొచ్చి నిలబడినప్పుడు ఒకసారి మాకు చేస్తే కింద అయింది సర్పంచ్ కానీ మళ్ళీ ఏమైనా కానీ మీరే తీసుకొని చెప్పినా కానీ ఇంటికి లక్ష రూపాయలు ఇస్తా కానీ మేము తీసుకోవాలా. ఈ దొంగ నాయలు మాట్లాడి పెద్ద దొంగలు వాళ్ళ అబ్బా దొంగలు పోసుకున్నాం దొంగలు. ఆ రోజు 83లో వేదరమల్లి జనార్దన్ రెడ్డి టికెట్ తిప్పితే ఆయన అమ్మనక్కని తిట్టింది, ఆరాయణ్ణి తిట్టింది, పార్టీని కాపాడిన వాళ్ళు పెద్ద దొంగలు అధికారులు. మళ్ళీ అప్పుడు మాగండి సుబ్బరామరెడ్డి కాంగ్రెస్ టికెట్ వస్తే మేము చేయమని తెలుగుదేశం టికెట్ తీసుకొని మా గురించి పోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. నమ్మరు పెద్ద దొంగ అంటే ఆరుగురు కళ్ళాలు పెద్ద దొంగలు. వైఎస్ఆర్సీపీ కన్వీనర్ వాసుపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నాను. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్స్ గురైనటువంటి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు నమ్ముకున్న ప్రజలందరినీ అలాగే పార్టీని నెట్టేటం ఉంచి ఈ విధంగా పార్టీకి ద్రోహం చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి మండలంలో కానీ 8 మండలాల్లో కానీ ఉదయగిరి నియోజకవర్గం అంతా కూడా పార్టీ ఎవరికి ఇన్ఛార్జిగా ఇస్తుందో వాళ్ళ వెంట నడిచేదానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఎవరు ఎంతటి వ్యక్తులైనా సరే పార్టీ సుప్రీం కాబట్టి పార్టీ గొప్పది. పార్టీ లేకపోతే ఎవరు కూడా నామరూపం లేకుండా పోతారు. ఈరోజు పార్టీని ఈ విధంగా చేసి పార్టీకి వెన్నుపోడిసిన వ్యక్తులకి గతంలో ఏ విధమైతే పుట్టగతులు లేకుండా పోయినాయో ఇప్పుడు కూడా అదే విధంగా పుట్టగతులు లేకుండా పోతాయి. కాబట్టి దొత్తలూరు మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సర్పంచులు అందరూ కానీ మొత్తం కూడా అధిష్టానం ఏ నిర్ణయం ప్రకటిస్తే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఎవరికి చెబితే వాళ్ళకి భారీ మెజార్టీతో ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఈ నమ్మహద్రోహి చేసిన పనికి ఉదయగిరి ప్రజలు గమనించుకొని తర్వాత అధిష్టానము మనకు ఎవరిని క్యాండిడేట్ నిర్ణయిస్తే ఆ క్యాండిడేట్కి వైసీపీ తరఫున ఉండే నాయకులు కార్యకర్తలు ఓటర్సులు అందరూ ఆ నాయకత్వాన్ని బలపరిచి అలాగే వైఎస్ రాజశేఖర మన జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ ఈ నమ్మహద్రోహికి ఇంత మనము ఈ శిక్ష పడేటట్లు చేయాలా. ఉదయగిరి ప్రజల్ని 25 కోట్లు హోల్సేల్ రేట్లకు అమ్మినాడు, అటువంటి వాళ్ళని మనం దగ్గర రానికూడదు. అలాగే ఆయన దగ్గర ఉండే బ్రోకర్ని ఫస్ట్ మనం లోపలేపేయాలి, అరెస్ట్ చేసి లోపలేపేయాలా, అది మన అందరి కోరిక. ఆ బ్రోకర్ వ్యవస్థ ఈరోజు నాశనం అయిపోయింది. ఒక్కొక్కరు బ్రోకరు చిన్న చిన్న అది ఒక ఆఫ్టర్ ఒక హోమ్ గార్డ్ అనేవాడు ఎంత సంపాదించిండు, ఈరోజు అది పొరాల్లో ఉండడు. అటువంటి వాళ్ళు ఫస్ట్ లోపలేపేయాలని అధిష్టానాన్ని మనం అందరం కోరుకోవాలా. ఆ బ్రోకర్ వ్యవస్థ పోయినప్పుడు అధిష్టానం ఏ నాయకుని పెట్టినా 40-50 వేలతో మెజార్టీ గెలుస్తామని మనం అందరం ఆశిస్తున్నాం. ఒక వెన్నుపోటు పొలిచినారంటే అది ఒక కన్నతల్లికి వెన్నుపోటు పొలిచినట్టు లెక్క. కాబట్టి ఈరోజు 8 మండలాల పార్టీ కార్యకర్తల్ని ప్రజల్ని ఒక పార్టీ గుర్తు మీద కలిసి పార్టీని నట్టడం నుంచి పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఈరోజు ప్రజల్లో ఒక
దుర్మార్గుడిగా చిత్రీకరించబడ్డావు నువ్వు. ఉదయగిరి ప్రజల్ని 25 కోట్లకు అమ్ముకున్న నమ్మహద్రోహి ఎవరంటే చంద్రశేఖర్ రెడ్డి. 25 కోట్లను అమ్ముకున్న నమ్మహద్రోహి ఎవరంటే చంద్రశేఖర్ రెడ్డి. అటువంటి ఆయన మనం ఏమి చేయాలో అదే మన నాయకత్వము అధిష్టానము. మంచి నాయకుడిని వేసి ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఉదయగిరి తాలూకు రాకుండా చేయాలని మన అందరం కోరుకోవాలా. అలా కాయన జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఖబర్దార్ 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 జై జగన్ జై జగన్ జై జగన్ మాట్లాడు మాట్లాడు.